ఎంత కర్మ పట్టిందిరా మన కుటుంబానికి. ఏ ఇంట్లోనైనా శుభకార్యం జరిగిందంటే దాని సత్ఫలితం పదేళ్ళు ఉంటుందిరా. తాటాకు పందిళ్ళు తలెత్తుకునేలా చేస్తాయి, అరిటాకు విస్తళ్ళు ఆయుష్ను పెంచేలా చేస్తాయి. అలాంటిది ఈ ఇంట్లో మాత్రం శుభకార్యం సుడిగుండం అయిపోయింది కదరా. దినం ఒక గండంగా తయారైంది కదరా. ఏ దేవుడికి ఏం పాపం చేశావురా, దురదృష్టం ఇలా వెంటాడుతోంది. గాలికి దీపం పెట్టి దేవుడాన్ని మొక్కితే ఇలాగే ఉంటుంది. ఎన్నాళ్ళు పరిస్తారు, ఎన్నెళ్ళు ఓర్చుకుంటారు. మనం ఓర్చుకుంటూ ఉంటే ఆ జనార్దన్ గాడు కక్ష తీర్చుకుంటూనే ఉంటాడు. మనం చేతులు కట్టుకుని కూర్చుంటే వాడు వాడి రాక్షసత్వాన్ని చూపిస్తూనే ఉంటాడు. అక్కడే వాడి ప్రాణం తీసేస్తే మన కుటుంబానికి ఏ సమస్య ఉండేది కాదు. భరత్, ఏమిట్రా మాటలు? చంపుకోవడానికా బతికేది, తెంచుకోవడానికా బంధుత్వాలు కలుపుకునేది? ప్రాణం తీయడం ఎంతసేపురా, రెప్పవాల్చే టైం కూడా పట్టదు. కానీ ప్రాణం తీసిన నింద చెరిగిపోవాలంటే 100 ఏళ్ళు కావాలి. ఇప్పటికే శైలు దృష్టిలో మనందరం దోషమైపోయాంరా. అక్కడ జరిగింది వేరు, శైలు చూసింది వేరు. ఆ జనార్దన్ని కాల్చింది మనమే, తన తండ్రిని గాయపరిచింది మనమేననే భ్రమలో ఉంది, బలంగా నమ్ముతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మన వల్ల తన తండ్రికి నిజంగానే ఏదైనా జరిగితే శైలుకు మనం సమాధానం చెప్పుకోగలమారా? తన ముందు తలెత్తుకొని నిలబడగలిగే వాళ్ళమా? కానీ ప్రాణం విలువైందని, జీవితం తిరిగి రాదని మనకి కాదు ఎదుటి వాళ్ళకు కూడా తెలుసుండాలన్నయ్య. అలా తెలియాలంటే వాడు మనిషి అయి ఉండాలి, కాని వాడు కిరాతకుడు. ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే మా ఉదరమ్మకు దక్కేదే కాదు, నీ ప్రాణాలు ఉండేవి కాదు. మమ్మల్ని తిడితే భరిస్తాం, కొడితే పడుంటాం, కానీ నీ మీద వదినమ్మ మీద ఎవడు నీడపడ్డా వాణ్ణి నిలువున పాతేస్తాను. భరత్, అన్నయ్య చెప్పారుగా అలా మాట్లాడద్దని. అయినా నువ్వు ఎవరికి ఎవరిని దూరం చేద్దాం అనుకుంటున్నావు? నా చిన్నప్పుడే నాన్న దూరం అయ్యాడు, మీకు మీ నాన్న దూరం అయ్యాడు. నాన్న లేడనే బాధ, ఆ నొప్పి మనకంటే ఎవరికి తెలియదురా. తనెవ్వర్రా, తను మీ వదినా? ఎప్పటికీ మన ఇంటి పిల్ల, కుదిరితే మన వాళ్ళకి వాళ్ళ వాళ్ళని దగ్గర చేయాలి, కాని కళ్ళు కూడా దూరం చేయాలన్న ఆలోచన రాకూడదు. విడిపోయిన వాళ్ళు కలవచ్చు, కానీ చనిపోయిన వాళ్ళు తిరిగి రారు. చూడండి, అందరికీ చెప్తున్నాను, శైలు ఏం మాట్లాడినా తన తండ్రి చావు బ్రతుకుల్లో ఉన్నాడన్న బాధతో మాట్లాడుతోంది. దయచేసి కాస్త ఓపిగ్గా ఉండండి, నష్టమేమీ లేదు, తను మన ఇంటి బిడ్డ, తన బాధ కాస్త తీరుతుంది.
ఇదంతా మనం చేశామని తను అనుకుంటుంది. అందుకే తను వాళ్ళ నాన్నని ఇంకా ప్రేమిస్తుంది. ఆ ప్రేమ బలపడేలా చేద్దాం, ఆ బంధం విడిపోయేలా ఏం మాట్లాడద్దు. కానీ ఇదంతా చేసింది వాళ్ళ మావయ్య కదా వదినమ్మా. ఆ విషయం ఈరోజు కాకపోతే రేపు తెలుస్తుంది. కానీ మన నోటితో చెప్తే తనకి అబద్ధంలా కనిపిస్తుంది, ఏం ప్రయోజనం ఉండదు. ఏంటి మీరందరూ మా నాన్నకి సంతాప సభ ఏర్పాటు చేశారా? ఏం చేశాడు మా నాన్న? మీ ఎవరికి ఏం ద్రోహం చేశాడని మీరంతా ఇంతకి తెగించారు? శైలు ఆగమ్మా, ఆవేశపడకు. నువ్వు ఆపుతావా?